దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనలను మరి ఇన్ని గంటల ఆరాధనలో ఏక మనసుతో మనం అందరం కలిసి ఆరాధన చేస్తున్నామంటే దేవుని సన్నిధి ఎంత బలముగా మనలను నడిపిస్తున్నాడో ఈరోజు మనము ఆ సన్నిధి అనుభవాన్ని కలిగి సంతోషంగా ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడే ఉంటున్నారు చెప్పండి. కీర్తన 97 పదవ వాక్యములో యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును మీరు అసహించుకునండి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. నీతిమంతులారా, సంతోషించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులను చెల్లించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సర్వ శరీరులు ఆయనను స్తుతించుట ఎంతో మంచిది. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. నీ పాపములు నిన్ను బంధించిన, నీ దోషాలు నీకు ప్రతీకారం చేసిన ఆయన మాత్రము నీకు కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఈరోజు నీవు ఆయుష్ కలిగి ఉన్నావు అంటే నీ పాపములను బట్టి ఆయన నీకు తీర్పు తీర్చలేదు. ఆయనే మన కొరకు బలి అయ్యాడు. ఆయనే మన కొరకు తన ప్రాణం పెట్టి నీకు ఆయుష్నిచ్చాడు. కనుక మన దోషములను బట్టి ఆయన నీ మీద తీర్పు చేయకుండా తానే ఆ శిక్షను భరించాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి మీరు సంతోషించండి. ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఆయన పరిశుద్ధ నామమునకు ఏ స్థితిలో ఉన్నా మీ ఆయుష్ దేవుని చేతిలో ఉన్నది. మరణము జీవమును ఆయన కలగ చేసిన వాడు. ఈ భూమి మీద మనంతట మనమే ప్రాణం తీసుకోవచ్చు, కానీ ఏ దురాత్మకు నీ ప్రాణం తీసే అధికారం లేనే లేదు. కనుక దేవుడు నీకు జన్మ కలగ చేసిన వాడు. అలాగే నీకు బర్త్డే సర్టిఫికెట్ ఇచ్చాడు. డెడ్ సర్టిఫికెట్ కూడా ఒకేసారి నీకు తీర్మానం చేసి ఉన్నాడు. ఈలోగా నీవు ఈ రెండిటిలో నేను శ్రమలు భరించలేను, నా ఇష్టమని నీవు ఏది చేసుకుంటే అది నీకే ప్రతిఫలం. కనుక దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. కొన్ని రోజులు శ్రమ పడిన తరువాత తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు శ్రమ పడుతున్నా, ఆ శ్రమలలో నుంచి విడిపించడానికి తగిన సమయం ఆయన నీ వైపు ఒక సమయాన్ని చూస్తున్నాడు. ఇప్పుడే కాపాడొచ్చు కదా అని నీవు అనుకోవచ్చు, కానీ నీ పాపములను బట్టి నీవు తీర్పు జరుగుతూ ఉండగా ఆ తీర్పులో నీవు అటుంటావో ఇటుంటావో ఆ పరీక్షలో దేవుడు నీవు నిలబడి ఉన్నావు. కనుక తగిన సమయంలో నిన్ను కాపాడాలని ఆ తీర్పు దినాలు నీ మీద నుంచి తొలగిపోయిన తర్వాత ఆయన నీకు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆయన శాంతి సమాధానము నీకు కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యెషయా గ్రంథములో 42 ఆయన ఏమంటున్నాడు చెప్పండి. యెషయా గ్రంథము 42:6 గుడ్డి వారి కన్నులను తెరుసుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించిన వారిని బందీ గృహములో నుండి వెలుపలకి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను.
పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను నిన్ను నిర్మిస్తున్నాను నీవు ఏ స్థితిలో ఉన్నావు చెప్పండి అంధకారమైన చీకటిలో బందీ గృహములలో బంధించబడిన నిన్ను నిన్ను చూసిన వారు గుడ్డి వారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరలో నుండి ఆయన తెచ్చుటకును ఆయన ఏం చేస్తున్నాడు యెహోవానగు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయిని నేను పట్టుకొని ఉన్నాను పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనుల అన్యజనులకు వెలుగుగాను అన్యజనుల ఎదుట నిన్ను నేను వెలుగుగా నియమించి ఉన్నాను నిర్మించుచున్నాను ఇక వీడి పని అయిపోయిందిరా ఈమె పని అయిపోయిందిరా అని వారు అనుకుంటారు నీకు కలిగిన శ్రమ నీకు కలిగిన వ్యాధిని బట్టి ఏమనుకుంటారు చెప్పండి ఇక అయిపోయింది అనుకుంటారు నీ పని అయిపోయిందని ఈ లోకం అనుకుంటుంది కానీ వారి ఎదుట నేను నిన్ను వెలుగుగా నిన్ను నిలబెడతాను వారి ఎదుట నేను నిలబెడతాను అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అన్య జనుల ఎదుట దేవుడు చీకటిలో ఉన్న వారికి వెలుగు కలగచేసిన దేవుడు బంధించబడిన వారిని గుడ్డి వారి కన్నులు తెరిచే దేవుడు శరశాలలో బంధించబడిన వారికి మరణ శిక్ష ఉరి శిక్ష పడిన వారిని అలాగే జీవిత ఖైదీ జీవితమంతా కూడా వారు లైఫ్ అంతా కూడా జైల్లో గడిపే వారిని విడిపించటానికి కూడా నేను సమర్థుడను అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో నీవు ఆయన నమ్మితే ఆయన సన్నిధిలో నీవు ఆయన మాట మీద నీవు ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నిన్ను తప్పక ఏదో ఒకరోజు విడిపిస్తాడు ఆశాని విడిపించాడు దేవుని మాట విననందున ఆశ ఏమయ్యాడు చెప్పండి దేవుని మాట వినలేదంట కనుక విననప్పుడు బందీ గృహములో వేశారు ఆ తర్వాత విడిపించాడు మనుషే దేవుని ప్రజలు దేవుని మాట విననప్పుడు మరి దేవుడే వారిని శరశాలకు అప్పగించి ఆ తర్వాత శరశాలలో నుంచి మనిషిని బయటికి రప్పించాడు అప్పుడు దేవుడు ఉన్నాడు అని మనిషే సాక్ష్యము చెప్పాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా కనుక దేవుని సన్నిధిలో యథార్థ పరులను కాపాడుట కొరకు ఆయన తన చేతులు వారి మీద సాఫీ ఉన్నాడు చూడండి జఫన్యా గ్రంథము 2:3 తీసుకుందాం దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా సమస్తమైన దీనులారా యెహోవాను వెదకుడి యెహోవాను మీరు వెదకుడి వెతకండి మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్తమైన దీనులారా యెహోవాను మీరు వెతకండి వినయము గలవారై నీతిని మీరు అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినమున మీరు తప్పకుండా దాచబడతారు దేవునికి స్తోత్రము అలా తప్పకుండా ఆయనను వెతికేవారైతే ఎలాంటి శోధనైనా శరలోనికి వెళ్ళినా ఉరి శిక్షే పడినా మరణకరమైన రోగమే కలిగిన దేవుడు ఆయనను నమ్మిన వారిని వెతికిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే నమ్మకము లేకపోతే నా కార్యాన్ని నీవు చూడలేవు అని దేవుడు అంటున్నాడు కనుక 2 పేతురు 2:3
దుర్మార్గులైన కామ వికారయుక్తమైన దుర్మార్గులైన కామ వికారమైన నడవడి చేత నడవడి చేత బహుబాధపడిన బహుబాధపడిన నీతిమంతుడగు లోతును నీతిమంతుడగు లోతును తప్పించెను తప్పించెను ఆ నీతిమంతుడు ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు తాను చూసిన వాటిని బట్టియు నిన్న వాటిని బట్టియు నిన్న వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో విషయంలో దిన దినము నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చెను అతనిని దేవుడు ఏం చేశారు చెప్పండి ఆ భక్తిహీనుల చేతి నుండి ఆ దుర్మార్గులు కామ వికార చేష్టలు చేసేవారి బాధ నుండి ఆ నీతిమంతుడైన లోతును తన చేతులతో ఆ సొదొమ గొమొర పట్టణాలలో నుంచి ఎలుపలకు తీసుకొని వచ్చాడు ఆ శపించబడిన పట్టణములో లోతు ఉన్నాడు అప్పటి వరకు కూడా మరి భక్తి కలిగిన అబ్రహాము యొక్క సావాసములో ఉన్నాడు తన కుమారుడిగా ఉండి ఆయనతో కలిసి ప్రార్థనలో ఏకీభించాడు అనేక ఆశీర్వాదాలు పొందాడు మేలు పొందాడు ఆ తర్వాత మరి తన యొక్క మరి అన్న నుంచి వేరైపోయాడు నేను వేరుగా వెళ్ళిపోతాను అన్నాడు అలాగే తమ్ముడు ఎటు వెళ్తావు నీ వెళ్ళమన్నప్పుడు అతను ఏం చేస్తాడు చెప్పండి సొదొమ గొమొర వైపు వెళ్ళాడు సొదొమ గొమొర పట్టణాలు జంట నగరాలు అవి శృంగారముగాను ఆక రమ్యముగాను అనేకమైన విందులు వినోదాలతో కూడిన పట్టణాలు ఆ పట్టణాలు ఎంతో సుందరంగా కనపడుతుంటాయి దానిలో నది ప్రవాహము పచ్చని అక్కడ ఒలీవ తోటవలె ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా చూసి లోతు అబ్రహామును విడిచి ఆ సొదొమ గొమొర పట్టణాలలో నుంచి వెళ్ళాడు కానీ అక్కడ మనుషులు ఎలాంటి వారు చెప్పండి దుర్మార్గులు కామ వికార చేష్టలు కలిగిన వారు కనుక బహు దుర్మార్గుల పట్టణములో అతనితో కలిసి అక్కడ ఉండటానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దినదినము బాధపడ్డాడు దినదినము తన యొక్క మనస్సాక్షిని నొప్పించుకుంటూ అయ్యో మంచి సావాసాన్ని విడిచిపెట్టి నేను బయటికి వచ్చానే వచ్చానే కానీ బయటికి వెళ్ళాలి అంటే నా వల్ల కావటలేదు కుటుంబ సభ్యులు లోతు భార్య లోకాసులు కలిగినది ఏమంటని చెప్పండి మనకి ఇక్కడే బాగుంది కాసేపు తల నీవు కళ్ళు మూసుకో ఆ తర్వాత వాళ్ళ దారిని వారే పోతారు అని అలా భార్య అతనిని అణిసివేసిన ఆ పాపములో నుండి లోతు బయటకు రాలేకపోయాడు దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకుని దేవునికే మరపెట్టాడు దేవుని సన్నిధిలో దినదినము ప్రార్థన చేసే లోతు ఆ పాపపు ఆ కోపములో నుండి దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు ఆ నీతిమంతుడు ఎందుకంటే ఆ పాపుల మధ్యలో నశించుట ఆ భయంకరమైన తీర్పు ఆ పట్టణాల మీదకి వచ్చినప్పుడు దేవుడు లోతును జ్ఞాపకం చేసుకుని అతని ఫ్యామిలీని తన చేతులతో బయటికి తీసుకొని వచ్చినప్పుడు లోతు భార్య లోకాసులు కలిగిన భార్య వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఆ ఊరికి వెళ్ళిపోండి అని చెప్పిన ఆమె ఏం చేసింది చెప్పండి వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసింది సూర్యుడిలో అగ్ని గోళ్ళ అగ్ని యొక్క ఆ కణములు వచ్చి సొదొమ గొమొర పట్టణం మొత్తము కూడా నాశనము చేసేసింది దేవునికి సోద్రము అలా అగ్ని కణాలు సూర్య గోళములో నుంచి వచ్చి సొదొమ గొమొర పట్టణాలు ఆకాశము నుండి వచ్చి ఆయన కోపము ఆ పట్టణాల మీద ఆయన ఉగ్రతను కురిపించగానే ఆయన కోపం అగ్నిలాగా మండింది ఆ పట్టణాలన్నీ కాలి బూడిదైపోయినాయి ఈ రోజుకి కూడా అక్కడికి వెళ్తే అంతా బూడిదే కాలు పెడితే మనము ఇంతలో తెలిపోతుంది శీలమండలంలో తెలుతుంది ఒక్కొక్కసారి మన కాలు కూడా సగం వరకు లోతుగా వెళ్ళిపోతుంది పర్వతాలన్నీ కూడా కాలిపోయినాయి దేవుని కోప భక్తిహీనుల మీద ఆయన కోపము రగులుకుంటుందంట కనుక దేవుడు చేతిలో
ఆ చేతిలో ఒకవేళ నీతిమంతులు నలిగిపోతుండే తప్పకుండా వారిని విడిపిస్తాడు ఏదో రోజు ఒకరికి తీర్పు తప్పదు ఆ రోజున వారు బుడి కాలి బుడిదైపోతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు ఆయనను వెతుకువారులారా దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆయన కాపాడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి రెండో దినవృత్తాంతములు 19వ అధ్యాయం 2వ వాక్యం చూడండి దీర్ఘదర్శి దీర్ఘదర్శి అనాని కుమారుడగు యెహో అతనిని ఎదుర్కొన పోయి రాజైన యెహోషాపాతుతో ఇలాగు ప్రకటన చేసెను నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును నీ మీదకి వచ్చును యెహోషాపాతు ఎవరు చెప్పండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినవాడు భక్తిహీనుడైన ఆహాబుతో సావాసం చేశాడు భక్తిహీనుడైన ఆహాబు దేవుని కార్యములను విసర్జించినవాడు దేవుని ప్రేమను మర్చిపోయినవాడు దేవుని యొక్క ఉగ్రతకు అతను పాత్రుడిగా ఉన్నాడు అలాంటి వ్యక్తితో యెహోషాపాతు దేవుని కుమారుడిగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందినవాడు వెళ్ళి ఏం చేశాడు చెప్పండి ఆహాబుతో సాంగత్యం చేశాడు ఆహాబుతో కలిసి మరి సాంగత్యం చేయటమే కాకుండా తాను ఏం చేశాడు చెప్పండి ఆ దేశంలో ఎవరో అతనికి శత్రువులుగా ఉండి నేను కూడా వస్తాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఈయన కూడా వెళ్ళాడు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో ఒక ప్రవర్త అంటున్నాడు మీకాయా ప్రవర్త అంటున్నాడు ఈ యుద్ధములో నీవు విజయము నీకుండదు ఎందుకంటే ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెల వలె వారి ప్రజలందరూ కూడా చెదిరిపోతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక ఈ యుద్ధములో నీకు విజయము కలగదు రాజా కనుక ఈ యుద్ధానికి వెళ్ళవద్దని మీకాయా చెప్పినా వినకుండా ఏం చేశాడు చెప్పండి నేను వెళతాను నాకు ప్రవర్తలు 400 మంది ఉన్నారు వారి మాటే నాకు గురి అని చెప్పి మీకాయాను బంధించి ఏం చేశాడు చెప్పండి యెహోషాపాతును తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు యెహోషాపాతు రాజు వేషములో ఉన్నాడు ఆహాబు మారు వేషములో ఉన్నాడంట ఆహాబు మారు వేషం వేసుకుని వేరే ఒకరిగా అతను యుద్ధములోనికి వెళ్ళాడు కానీ అక్కడ యెహోషాపాతుతోనే అక్కడ రాజుతోనే యుద్ధము చేయాలి అని అక్కడ నిబంధన ఉన్నది ఆ యుద్ధములో ఎందుకంటే మనము మామూలు సైన్యముతో యుద్ధము చేయకూడదు ఆహాబుతోనే ఆ రాజుతోనే యుద్ధం చేయాలి అనే నిబంధన అక్కడ ఉన్నది కనుక ఆ నిబంధనను బట్టి ఎవరి మీద సైన్యం యుద్ధం చేయకుండా ఆ ఫిలిస్టీయులు ఎవరి మీద పడుతున్నారు చెప్పండి ఆ యెహోషాపాతు రాజు వేషంలో ఉన్నాడు కనుక యెహోషాపాతుని వెంబడించారు వెంబడించినప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధిలో అక్కడ వెళుతూ వెళుతూ ఉండగానే ప్రాణాపాయ పరిస్థితిలో దేవునికి మొరపెట్టాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి అక్కడ పైన అదే 31లో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి సిరియా రాజు మీరు ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధము చేయండి అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను కాగా యెహోషాపాతు తన కనబడునతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకుని యుద్ధము చేయుటకు అతనిని చుట్టుకొనిరి కాని యెహోషాపాతు దేవునికి మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోవు చేసెను దేవునికి స్తోత్రము
హల్లెలూయ కనుక యెహోషాపాతు ఎవరితో సాంగత్యం చేశాడు చెప్పండి అక్కడ దేవుని శత్రువైన ఆహాబుతో సావాసం చేశాడు ఇది మేలు కలిగే మార్గమా కీడు కలిగే మార్గమా కనుక ఈ సావాసములో నాకు మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా అని గ్రహింపు లేకుండా యెహోషాపాతు ఆహాబుతో సాంగత్యం మొదలుపెట్టాడు అయ్యగారు కొందనాలు అమ్మగారు కొందనాలు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు పొండవండి నేను బోడపాడు నుంచి వస్తాను నేను ఈ సన్నిధికి రాకముందు నా జీవితం ఎలా ఉందనేది నేను మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ సన్నిధికి రాకముందు మా ఇంట్లో సమాధానం అనేది ఉండేది కాదు నేను మా నాన్న ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం నేను మా నాన్న గొడవ పడ్డామంటే కన్ఫర్మ్గా నేను కానీ మా నాన్నది కానీ మా అమ్మది కానీ బ్లడ్ చూస్తే కానీ కంట్రోల్ అయ్యేది కదా గొడవ తాగొచ్చి అమ్మని ఏదో ఒకటి తిట్టడం దాని కోపం వచ్చి నేను నాన్న మీద కొట్టడం ఇదే నా లైఫ్ అనేది ఇలాగే జరుపుకుంటూ వస్తుంది అలాగైతే నేను జాబ్కి వెళ్ళి ఉన్నాను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ సావాసం అయ్యి వాళ్ళ ద్వారానే నాకు డ్రింకింగ్ అలవాటు అయింది అండ్ మూవీస్ అలవాటు అవ్వటం బయట లోకానికి దేవుని ప్రతాజ్ఞలకి వ్యతిరేకంగా నడిచేదన్నమాట నేను అయితే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది ఇంట్లో చూస్తే సమాధానం లేదు నయం చూస్తేనేమో నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను ఇంట్లో చూస్తుంటే గొడవలు అవుతున్నాయి మా అమ్మ మా చెల్లి రాళ్ళ పనికి వెళ్ళి ఇల్లుకి నడిపేవాళ్ళు అయినా సరే మటుకి ఏమాత్రం నేను వచ్చే శాలరీ నా ఇష్టానుసారంగా నా ఖర్చులు నేను ఖర్చు పెట్టుకునేవాను కానీ ఇంట్లో రూపాయి కూడా ఇచ్చేవాడిని కాదు అలా అయితే ఇక గొడవలు అవ్వటం నేను మా ఇంట్లో నుండి వెళ్ళిపోవటం మా తాత వాళ్ళు ఇంటి కాడ ఉండటం మళ్ళీ రావటం మళ్ళీ గొడవలు అవ్వటం ఇదే జరుగుతుంది ఇక ఇదే లైఫ్ ఎంత వయసు వచ్చినా సరే మా తల్లిదండ్రులకి ఏం ఉపయోగపడబోతున్నానని చెప్పి నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను రేపు చచ్చిపోదాం అనుకోకుండా రేపు చనిపోదాం అనుకున్నాను మధ్యాహ్నం అయితే అనుకోకుండా రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు పలానా సన్నిధికి వెళ్ళు 7 వారాలు నడువు నీ మనసులో ఉన్న బాధ అంతా తీరిపోద్ది నువ్వు చావాల్సిన అవసరం లేదని చెప్పి అన్నాడు అవునా బాబు అవునా నిజంగానేనా అంటే నిజమని చెప్పి పాంప్లెట్ ఇచ్చాడు ఆ పాంప్లెట్లో ఉన్న 3 సాక్ష్యాలు చదివాను చదివిన తర్వాత సన్నిధికి ఫస్ట్ రోజు వచ్చాను అయ్యగారితో ప్రార్థన చేపించుకున్నాను ఏంటి నీ ప్రాబ్లం అంటే అదేం లేదయ్యా మావులకు వచ్చాను అని చెప్పన్నాను ఆ రోజు ప్రార్థన చేపించుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత 2వ వారం నాకు కంపెనీలో ఫోన్ వచ్చి అర్జెంటుగా రామంటే సండే నేను చర్చికి రాకుండా డ్యూటీకి వెళ్ళిపోయాను మళ్ళీ ఆ తర్వాత రిలేటివ్స్ ఇంటికి వచ్చి ఇలా కాదు నువ్వు కన్ఫర్మ్గా 7 వారాలు నువ్వు సన్నిధికి నడవాలి నడిచిన తర్వాత నీ జీవితంలో కార్యం జరిగిద్ది అన్నాడు అంటే సరే అని చెప్పి ఆ వారం నుంచి గట్టిగా మనసులో అనుకొని 3 వారాలు నడిచాడు సన్నిధికి 4వ వారంలో నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అది మా నాన్న తాగుడు మానేయాలని నేను అనుకున్నాను కానీ ఆ 4వ వారానికి నేను మా ఫ్రెండ్స్ని కట్ చేశాను అండ్ నేను తాగడం మానేశాను అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ గెట్ గదర పెట్టుకొని నన్ను బయటికి తీసుకెళ్దామని చెప్పి బయటికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అందరూ డ్రింక్ చేస్తుంటే ఏంటి నువ్వు తాగవేంటి అంటే ఇలా చర్చికి వెళ్తున్నాను నేను తాగనలే మీరు తాగండి అన్నాను మరి తాగినప్పుడు మేము కూడా పాపం చేస్తున్నాం కదా మాతో నువ్వు ఎందుకుంటున్నావు మా సావాసం నువ్వు చేయకూడదు కదా అంటే నాకు తెలియదు ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా ఈ రోజు నుండి మీ సావాసం అయితే నేను చేయను నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుండి మళ్ళీ ఎంపటి వెనక్కి వచ్చేసాను వచ్చేసిన తర్వాత సన్నిధికి నడుస్తూ ఉన్నాను బాగంటే బాగా ఆనందం డబ్బు లేకపోయినా సరే తినడానికి ఇంట్లో ఫుడ్ ఉండేది చుట్టూ పట్టాలు కట్టుకుని ఉండేవాళ్ళం ఇల్లు గోడ కూడా ఉండేది కాదు ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు దేవుడికి మొరపెట్టేవారిని అమ్మగారు అయ్యగారు ఒకసారి చెప్పారు అర్ధరాత్రి లెగిసి ప్రార్థన చేయమని ఒక 2-3 రోజులు చేశాను ఆ తర్వాత నా జీవితంలో మేము ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశారు కింద టైల్స్ వేయించుకుందాం అనుకోలేదు కానీ ఆ టైంలో అమ్మగారు ప్రార్థన చేయమన్నారని చెప్పి నేను మా ఇంట్లో ఇలా గచ్చి వేయించుకుంటున్నాయి అలా కాకుండా నేను ఇంకా వేరేలాగా కొంచెం బెటర్గా చేసుకోవాలని చెప్పి ప్రార్థన చేశాను చేసిన తర్వాత ఇంట్లో టైల్స్ వేసుకోవడానికి సహాయం చేశారు మనీ పర్పస్గా కానీ జాబ్ పర్పస్గా కానీ అమ్మగారు ఏ చెప్తే అది చేశాను కానీ కరోనా వల్ల నేను ఈ సన్నిధికి దూరం అయిపోయాను ఈ లోకాసులకి లోబడిపోయి సావాసులు మళ్ళీ నా పాత సావాసులు మళ్ళీ నా దగ్గరికి రావటం నేను వాళ్ళ చుట్టూ తిరగటం ఈ సన్నిధి వైపు రాకపోవటం ఇంట్లో గొడవలు నాన్న మళ్ళీ డ్రింక్ స్టార్ట్ చేయటం నేను మూవీస్కి వెళ్తాం చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను
తర్వాత ఎప్పటికప్పుడు సన్నిధికి రావాలనుకుంటున్నాను కానీ వస్తే ఇల్లేవనుకుంటారు అమ్మగారు ఏం చెబుతారు చూసేవాళ్ళు లేవనుకుంటారు ఎంతసేపు ఇయ్యే వస్తుంది కానీ అసలు ఏదైతే ఏదైనా ముందు అడిగేద్దాం అని చెప్పి ఎప్పుడు నా మనసులో అనిపించలేదు ఎంతసేపు వెనక్కి లాగుతూనే ఉంది అయితే నాకు సహాయం చేయమని చెప్పి దేవుడిని అడిగాను అడిగితే ఆ రోజు ప్రార్థించుకుంటుంటే ఈ లోకం మా ఇంటికి నుండి ఇక్కడ వరకు సన్నిధి వెలుగుతూ కనిపిస్తుంది ఓల్ని దారి నడుచుకుంటూ వచ్చే దారి కదబాదంతా చీకటి సన్నిధికి వెళ్ళు అని చెప్పి అలా దర్శనం వచ్చింది నాకు సరే ఆ రోజు నుండి నేను సన్నిధికి వచ్చాను వచ్చిన కా నుండి నా జీవితంలో ఇక ఎంతసేపు వస్తున్నానన్న మాటే కానీ నన్ను ఎంతసేపు వెనక్కే లాగుతున్నారు నా సావాసాలే కానీ నా జాబ్ పర్పసే కానీ నన్ను నా పాత జీవితం నాకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మీ అందరూ ఈ సన్నిధిలో నేను బలపడాలని మీరు ఒకసారి ప్రార్థించేటప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన